నా పేరు అశ్విని. అశ్విని గారు, ఎలా ఉంది గవర్నమెంట్? 4.5 ఇయర్స్ అవుతుంది ప్రభుత్వం వచ్చి. ఏ విధంగా పనిచేస్తుంది? వాలంటీర్ సిస్టమ్ కానీ లేకుంటే సచివాలయం సిస్టమ్ అంతా బాగుంది. కాకపోతే నోటిఫికేషన్స్, మాలాంటి అన్ఎంప్లాయీస్కి నోటిఫికేషన్స్ అట్లీస్ట్ 2 ఇయర్స్ వన్స్ అయినా ఇస్తే బాగుంటుంది అనేది మా ఒపీనియన్. ఎలక్షన్ కోడ్ ఇంకా దగ్గరలో రిలీజ్ అవుతుంది, ఇలాంటి టైంలో నోటిఫికేషన్ ఇచ్చారు. కొంతమందికి ఏజ్ లిమిట్ అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళందరినీ కన్సిడర్ చేసుకొని అది ఏ గవర్నమెంట్ అయినా సరే అట్లీస్ట్ 2 ఇయర్స్ వన్స్ నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుంది అనేది మా ఒపీనియన్. అసలు వాలంటీర్లు పెట్టడం యూజ్ ఉందండి? యూజ్ ఉంది, కాకపోతే నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అపోజిషన్ నుంచి. అదంతా కాదు కానీ పర్టికులర్గా చూసుకుంటే కొంతమంది వాలంటీర్స్ బాగా వర్క్ చేస్తున్నారు, ఎవరో ఒకరు ఇద్దరు సరిగ్గా వర్క్ చేయట్లేదని మొత్తం సిస్టమ్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు కదా, అది నా ఒపీనియన్. సో ఇప్పుడు వాలంటీర్లు పెట్టడం, ఇంకా ఇప్పుడు ఈ పథకాలు ముఖ్యంగా స్కీమ్స్ వల్ల అవి యూజ్ ఉందంటారా, లేదంటే ఎక్కువగా ప్రజలు అంటే పథకాలకు అలవాటు పడి పనులు మానేసి ఉన్నారంటే? పథకాలు ఏదైనా సరే మనం వర్క్ చేసుకోవాలి అని అంటే పథకాలు ఏం చెయ్యవు కదా. సో స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడము, మనుషులు నెగ్లెక్ట్ అది అంతా ఏం సంబంధం లేదు. స్కీమ్స్ వల్ల వీళ్ళ లైఫ్కి ఏమి ఎఫెక్ట్ ఏం లేదు. ఇంకా ఏమైనా హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటారా? బెటర్. ఓకే, సో నెక్స్ట్ ఎవరు వచ్చే ఛాన్సెస్ ఉందంటారు? అపోజిషన్ నుంచి ఇంతమంది పార్టీలు ఒకటి అయ్యారు, జగన్ గారు సింగిల్గా వస్తున్నారు, ఏమన్నా ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఎవరైనా సరే ఎవరైతే ప్రజలకి మేలు చేస్తారో వాళ్ళే వస్తారు. సరే, చూసారు కదా రెండు గవర్నమెంట్లు చూసారు కదా, ఎవరు చేశారనుకుంటున్నారు? కన్సిడర్ చేసుకుంటే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ బెటర్.